ಅವನು ಒಂದೇ ವಾವ್. ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ, ರೇ ಎಕ್ಕಡೋ ನಾವು ತೊಂದರೆಗೆ ವಾಟರ್ ತೀಸ್ಕರ. ಪ್ರೇಮ್ ತಗಂಡೆ నా కళ్ళలోకి చూడ్డానికే ఇష్టపడిన నా చిన్న కొడుకు నేను ఇబ్బంది పడుతుంటే చూడలేక వెంటనే వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు. తండ్రిగా నేను కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకోగలిగాను. చాలు, నాకు సంతోషం చాలు, నేను గెలిచాను. థ్యాంక్స్ తులసి, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. ఒక నిమిషం లాస్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మనం కూడా ఈ ఉమ్మడి కుటుంబంలో ఒక భాగం. అందరితో పాటు సంతోషాన్ని పంచుకుందాం. రండి ఆడుకుందాం. ఎటు రేపటి నుంచి అభి అంకిత ఉండరు కదా, యుఎస్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఫోన్ మోగుతోంది, వినపడుతుందా? ఆ వింటున్నా, వింటున్నానే. వింటున్నానంటూ కదలరేంటి? అదేమన్నా ఘంటసాల పాట వింటూ ఎంజాయ్ చేయడానికి. మొగుడైన గౌరవం ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, కాస్త నా వయసుకి నా బరువుకైనా గౌరవం. నన్ను నేను లిఫ్ట్ చేయడమే కష్టంగా ఉంది. అక్కడ దాకా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయడం నా వల్ల కాదే. మరీ అంత బద్ధకం అయితే ఎలాగండి? నాది బద్ధకం సరేనే, మరి నీదేంటో? హలో, అవునా? ఓకే ఓకే. మన దివ్య బయలుదేరి సింధోజ్, ఫ్లైట్ ఎక్కేసిందోజ్. ఇంకో 1 అవర్ లో మన ఊళ్ళో ఉంటుందోజ్. రిసీవ్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళు రెడీ అయిపోండి. అర్జెంటుగా శుభవార్త ప్రేమ్కి చెప్పేసేయాలి, ఎగిరి గంతులేస్తాడు. పీజీ పూర్తి చేసుకుని నా డాక్టర్ మనవరాలు వచ్చేస్తుందే. అబ్బా, అది మీకే కాదు నాకు మనవరాలే. దాన్ని చూసి 3 ఏళ్ళు అయ్యింది. అర్జెంటుగా రెడీ అవుదాం పదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు నడు బాగానే లేస్తుంది. అది మనవరాలు మహిమే. మీ చెల్లె వచ్చేస్తుందో, ఫ్లైట్ ఎక్కి వస్తుందో, గంటలు ఇక్కడ వాళ్తుందంటో. నమ్మమంటావా? ఎలా చెప్తే నమ్ముతావు? బుగ్గ మీద ముద్దు పెడితే నమ్ముతా. ఓస్ అంతే కదా. ఇది అన్యాయం, పెట్టమంది నా బుగ్గ మీద. ఆ ముక్క ముందే క్లారిటీగా చెప్పాలమ్మా. ఆయన ఇంతకు ముందులాగా కుదరదు సారు, ఇప్పుడు మన మధ్య ఉన్నది ఒక 3 ఏళ్ల సెన్సార్. అయ్యో, అర్జెంటుగా విండెత్తుకో ఒకసారి. ఏంటి? 3 ఏళ్ల తర్వాత మా చెల్లా వస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. నువ్వు వీడి సంగతి చూసుకో. బాయ్ 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 బాయ్. నేను రెడీ అవ్వాలి కదా, ఇది అన్యాయం కదా.